జిల్లాలో కోవిడ్ కట్టడి చర్యలతో పాటు రోగులకు వైద్య ఇతర సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయం అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా రొయ్యల హేచరీల అసోసియేషన్ ముందుకొచ్చింది. సోమవారం కోవిడ్ సహాయ నిధికి జిల్లా రొయ్యల హేచరీల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ వీర్రెడ్డి, అఖిల భారత రొయ్యల హేచరీస్ అసోసియేషన్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో 50 లక్షల రూపాయల చెక్ను కలెక్టర్ డి మురళీధర్ రెడ్డికి అందజేశారు. రెండో దశలో కోవిడ్ ఉధృతి నేపథ్యంలో సామాజిక బాధ్యతగా కోవిడ్ సహాయ నిధికి విరాళం అందించిన జిల్లా రొయ్యల హేచరీల అసోసియేషన్ కు కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లా ప్రజల తరపున అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలో ప్రజలకు ఆపనహస్తం అందించేందుకు ముందుకొచ్చి విరాళం అందించిన తూర్పుగోదావరి జిల్లా రొయ్యల హేచరీల అసోసియేషన్ కు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. సాయం అందించేందుకు ఇప్పటికే పలు కార్పొరేట్, వాణిజ్య, వ్యాపార సంస్థలు విరాళాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వైద్య పరికరాలు వంటివి అందించాయని, మరింత మంది దాతలు ముందుకు వచ్చి కోవిడ్ సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ జేడీ పివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీ హ్యాచరీ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు కొత్తగారికి కోవిడ్ నివారణ చర్యల భాగంగా 50 లక్షల రూపాయలు ధరించడం జరిగింది. చాలా సంతోషం. తూర్పుగోదావరి జిల్లాలో కానీ ముఖ్యంగా కాకినాడ పట్టణంలో మనసును దాటా చాలామంది ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున కలెక్టర్గారికి ధరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా సెకండ్ వేవ్లో కూడా అందరూ ముందుకొచ్చి కోవిడ్ నివారణ చర్యలని భాగంగా కలెక్టర్గారు కూడా ఈరోజు 50 లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లా విశేషాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. తప్పకుండా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి దాతలందరూ కూడా ముందుకొచ్చి ఈ కోవిడ్ సహాయ చర్యల్లో కార్యక్రమంలో పాల్గొనాల్సిన అందరినీ కోరుకుంటున్నాను. మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలు జరిగినా కానీ జిల్లా ప్రజలు జరిగినా కానీ ఈస్ట్ గోదావరి శిల్ప యాక్సిడెంట్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.